డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి 2021 సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, అలాగే ఈ సంవత్సరంలో రెండవ మాసమైనటువంటి ఫిబ్రవరి మాసంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే వీరు పాటించవలసిన జాగ్రత్తలు మరియు పరిహారాలు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మినవారు మోసం చేయడం, కావాల్సిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురుగారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనైనా గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా మేషరాశి వారికి 2021 సంవత్సరంలో చూసినట్లయితే మేషరాశి వారికి 2021 సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా సంవత్సర ప్రారంభంలోనే మీరు నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సంవత్సరం మధ్యలో బృహస్పతి సంచార సమయంలో మీరు అపారమైన సంపదను కూడా పొందుతారు. ముఖ్యంగా మీ అనారోగ్యానికి మీరు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మీకు రాహు కారణంగా ఆర్థిక జీవితానికి ఎలాంటి లోటు అనేది ఉండదు. అయితే రాహు విద్యార్థుల దృష్టిని మరల్చడానికి కృషి చేస్తాడు. ఇది విద్యార్థులకు సమస్యలను తెచ్చిపెడుతుంది. అయితే 2021 సంవత్సరం ప్రారంభం మరియు ముగింపు దశలో విద్యార్థులకు చాలా బాగుంటుంది, ఎందుకంటే వారు వారి పరీక్షలలో విజయం సాధిస్తారు. ఇది ఉపాధ్యాయులు మరియు కుటుంబ సభ్యులను సంతోషపరుస్తుంది. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో కర్మ యొక్క లబ్ధిదారుడిగా పేరు పొందిన శనిగ్రహం ఈ సంవత్సరం 10వ ఇంట్లోనే ఉండబోతున్నాడు. ఈ కారణంగా మీరు మీ కెరియర్లో మరింత కష్టపడవలసి వస్తుంది. అలాగే మీరు కుటుంబ పరంగా కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటారు. ముఖ్యంగా సంవత్సర ప్రారంభం నుండి ఆగస్టు నెల వరకు మీరు కుటుంబ ఆనందాన్ని పొందడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంకా అధిక పని కారణంగా మీరు వారి నుండి దూరంగా వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇది మీ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంది. అలాగే మీ తల్లిదండ్రులు మరియు తోబుట్టులకు సమయం అనుకూలంగా ఉండదు. ఇక మీరు వివాహం చేసుకుంటే మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉద్రిక్తత నెలకొంటుంది. ఈ పరిస్థితుల కారణంగా మీరిద్దరూ ఒకరిని భావాలను ఒకరు అర్థం చేసుకోలేరు మరియు మీ కోపం మీ సంబంధాన్ని ఆధిపత్యం చేస్తుంది. ముఖ్యంగా మేషరాశి వారు ఈ సంవత్సరంలో విజయాలను కూడా సాధిస్తారు. ఈ రాశి వారు తమ రంగంలో మంచి పనితీరును కనబరిచి విజయాలను కూడా సాధిస్తారు. ఇక ప్రేమికులకు ఈ సమయం చాలా మంచిది. వారు పెళ్లి బంధంతో ఒక్కటయ్యే అవకాశం ఉంది. అలాగే మీకు మీ ప్రియమైన వారు ప్రతి విషయంలో కూడా సహాయపడతారు. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే మీరు మీ ప్రియమైన వారితో ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తారు, కానీ ఇతర వస్తువులు తీసుకురావడం లేదా వేరే వాటి వలన మీరు సమయాన్ని వృధా చేస్తారు. ముఖ్యంగా మీ ఆరోగ్యం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మరియు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా మీరు బయటపడతారు. అయితే మీరు మీ దినచర్యతో పాటు మీ ఆహార మరియు మద్యపాన అలవాట్లను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక ఈ మేషరాశి వారికి 2021 ఫిబ్రవరి మాసంలో చూసినట్లయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఈ నెలలో వృత్తిపరంగా చాలా బాగుంటుంది. ఊహించని విధంగా ఈ సంవత్సరంలో వృత్తి వ్యాపారంలో ఉన్నవారు మంచి ఫలితాలను పొందుతారు. ఏడాది పొడవునా మీ రాశి చక్రం నుండి శని 10వ ఇంట్లో ఉంటాడు, అందువల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మీపై శని ప్రభావం మీకు ఉత్తమంగా మారుతుంది. ఫలితంగా గ్రహాల నియామకాలు మరియు కదలికల కారణంగా మీరు మునుపటి కంటే మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు. అలాగే మీరు వివిధ రంగాలకు చెందిన వ్యక్తుల సహాయంతో మెరుగైన ప్రదర్శన చేయడంలో విజయం సాధిస్తారు. ఇక విదేశీ కనెక్షన్లతో సన్నిహితంగా ఉండడానికి మీకు అవకాశం లభిస్తుంది. దీనితో పాటు మీ సహచరులు కూడా మీకు సన్నిహితంగా మద్దతు ఇస్తారు. అయితే మీరు మంచి లాభాలను పొందడానికి మీరు నిరంతర ప్రయత్నాలు చేయాలి. ఇక 10వ ఇంట్లో శని మరియు బృహస్పతి కలయికల వలన మీరు మీ ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. ఇది మీ యజమాని మరియు సహచరులను సంతోషపరుస్తుంది. అయితే మీరు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మీ ఇమేజ్ని కూడా దెబ్బతీస్తుంది. మీరు వాణిజ్యం లేదా వ్యాపారంలో ఉంటే 8వ ఇంట్లో శుక్రగ్రహం ఉండటం వలన మీరు నష్టపోవచ్చు. అయినప్పటికీ మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడం మరియు లాభం కోసం వ్యూహాలను రూపొందించడం చాలా మంచిది.
ఇక ఈ మేషరాశి వారికి 2021 ఫిబ్రవరి మాసం ఆర్థిక పరంగా పర్వాలేనట్టుగా ఉంటుంది. అయితే మీకు ఆర్థిక పరంగా అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఇది మీకు సమస్యలను కలిగిస్తుంది. ప్రారంభంలో ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉంటాయి. అయినప్పటికీ మీ ఆర్థిక జీవితాన్ని మెరుగుపరచడానికి మరియు పురోగతి సాధించడానికి మీరు తీవ్రంగా కృషి చేస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో మీ మానసిక సమస్యలను పరిష్కరించడానికి బృహస్పతి కూడా దోహదం చేస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా మీరు అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మీరు సులభంగా ప్రయోజనం పొందగలుగుతారు. ఈ సంవత్సరం మరియు ఈ నెలలో గ్రహాల సంచార సమయంలో మీరు అనారోగ్యంతో ఉండవచ్చని కూడా సూచిస్తుంది. ఇలా అనారోగ్య సమస్యల వలన ఖర్చులు కూడా పెరగవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ మేషరాశి విద్యార్థులకు చూసినట్లయితే వీరికి విద్యారంగంలో ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో అనగా జనవరి నుండి మార్చి వరకు చాలామంది విద్యార్థులు తమ చదువులపై బాగా దృష్టిని పెట్టడంలో విజయం సాధిస్తారు. ముఖ్యంగా కష్టపడి చదవాలి. అలాగే పోటీ పరీక్షలు సిద్ధమవుతుంటే ఇది ఉత్తమమైన సమయం. ఈ సమయంలో శనిదేవుడు మీ విధికి మద్దతు ఇస్తాడు మరియు మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాడు. అలాగే మీ 10వ ఇంట్లో ఉన్న గురువు బృహస్పతి కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే ముఖ్యంగా బృహస్పతి వలన మీరు మంచి కళాశాలలో పాఠశాలలో చేరుతారు. ఇక ఈ రాశి ప్రేమికులకు చూసినట్లయితే ప్రేమలో ఉన్నవారు ఆశించిన ఫలితాలను పొందుతారు. అయితే సంవత్సర ప్రారంభం మీరు కోరుకున్నంత అనుకూలంగా ఉండదు, కానీ ఈ ఫిబ్రవరి మాసం తర్వాత మీ ప్రేమ జీవితం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరిద్దరూ ఒకరితో ఒకరు దగ్గరవుతారు మరియు వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకుంటారు. అలాగే మీరు మీ ప్రేమికులతో ప్రతి క్షణం ఆనందిస్తారు మరియు మానసిక ఆనందాన్ని పొందుతారు. దీనితో మీరిద్దరు కూడా చాలా మంచి ప్రయాణంలో వెళ్ళడానికి ప్రణాళికలు చేయవచ్చు. అయితే మీ జీవితంపై గ్రహ సంచారం యొక్క అనుకూల ప్రభావం కారణంగా మీరు మీ ప్రియమైన వారితో వివాదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మీరు ఫోన్ను ఉపయోగించడం తగ్గించాలి, ఎందుకంటే మీరు మీ భాగస్వామికి సమయాన్ని కేటాయించరు. కాబట్టి మీ ఫోన్ను వీలైనంత వరకు దూరంగా ఉంచండి. ఇక వివాహితులకు చూసినట్లయితే సాధారణం కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం ప్రారంభం నుండి మీ రాశిచక్రంలో అంగారక గ్రహం ఉంది. అలాగే శని యొక్క అంశం మీ రాశిచక్రం నుండి 7వ ఇంట్లో ఉంటుంది. ఈ కారణంగా మీ వివాహ జీవితంలో ఉద్రిక్తత నెలకొంటుంది. మీ జీవిత భాగస్వామితో వివాదాలు ఉంటాయి. అదే సమయంలో మీరిద్దరూ పాత రహస్యాన్ని తెలుసుకునే ద్వారా మరియు దానిపై వాదనకు దిగుతారు. ముఖ్యంగా ఫిబ్రవరి 21 నుండి మార్చ్ 17 వరకు మీ రాశిచక్రం యొక్క 11వ ఇంటిలో శుక్రుడు ప్రవేశిస్తాడు. ఈ సమయంలో శుక్రుడు భౌతిక ఆనందాలకు లబ్ధిదారుడు. కాబట్టి ముఖ్యంగా మీ వైవాహిక జీవితంలో కొన్ని గొడవలు ఉన్నా కానీ మీరు మంచి సంబంధ బాంధవ్యాలతో మీ జీవితాన్ని కొనసాగిస్తారు. అయితే మీరు మీ జీవిత భాగస్వామితో విందుకు ప్రణాళికలు చేయండి, లేదా వారికి ప్రత్యేకంగా ఏదైనా గిఫ్ట్ను ఇవ్వండి. దాని వలన మీ బంధం గట్టిపడుతుంది. ముఖ్యంగా మీరు మీ జీవిత భాగస్వామి వాహనాన్ని నడుపుతుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో వారిని జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఈ మేషరాశి వారికి గ్రహాల వలన ఆరోగ్యం సగటు కంటే మెరుగ్గా ఉంటుంది. ఏదేమైనా మీరు ఎప్పటికప్పుడు అలసటతో మరియు ఒత్తిడికి గురైనా మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యంగా మీకు చిరాకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. దీనితో పాటు అజీర్ణ సమస్యలు, రక్త సమస్యలు, వెన్ను నొప్పి, నిద్రలేమి సమస్యలు, ఇంకా చిన్న చిన్న సమస్యలు తప్పితే వేరే మీకు పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఎదురవ్వవు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇక మేషరాశి వారు పాటించవలసిన పరిహారాలు కనుక చూసినట్లయితే మేషరాశి వారు పగడను ధరించండి. ఇది రక్త సంబంధిత రుగ్మతల నుండి బయటపడడానికి సహాయపడుతుంది. అలాగే ప్రతి మంగళవారం మరియు శనివారం సుందరకాండ పారాయణం చేయండి. దీనితో పాటు బజరంగ్ బాణ్ పాటించుట మీకు అనుకూలతను కలిగిస్తుంది. ఈ సంవత్సరం మీ కుటుంబంతో కలిసి ఏదైనా జ్యోతిర్లింగ దర్శనం చేయండి. ముఖ్యంగా ప్రతిరోజు సూర్య భగవానుడికి సూర్య నమస్కారం చేసి మీ పనులను ప్రారంభించండి. ఇది ఈ మేషరాశి వారి యొక్క 2021 సంవత్సరం మరియు ఫిబ్రవరి మాస ఫలితాలు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.